Dear friends, ఒక డివైన్ ఎఫర్మేషన్ ఉంది. అది మనం రోజు ఒక 108 సార్లు చదువుకోవాలి. సపోజ్ రాత్రిపూట మనకి టైం ఉంటే మన బెడ్ మీదే క్లీన్గా నీట్గా బెడ్ సెట్ చేసుకొని చక్కగా నీట్గా పవిత్రంగా అంటే మనశ్శాంతిగా ఈ ఎఫర్మేషన్ బెడ్ మీదనే చక్కగా పద్మాసనం వేసుకొని ఆరు మనకి ఇష్టమైన కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చొని ఊరుకుకే తిరగాలనేం లేదు, ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా, లేదా బెడ్రూమ్లో స్పేస్ ఉంటే కింద మ్యాట్ వేసి కార్పెట్ వేసి అక్కడ లేదా సోఫా మీద కూడా కూర్చొని చక్కగా ఈ అఫర్మేషన్ 108 టైమ్స్ చాంటింగ్ చేసుకోవాలి. ఎవరైనా మనని గుళ్ళుతో చంపేయాలని చూసినా, ఎవరైనా మనని జెలసీతో అంటే మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఈ మధ్య ఎస్బీఐ లైఫ్ ఎస్బీఐ జెలసీస్ అని ఎస్బీఐ ఇన్సూరెన్స్ ఎస్బీఐ స్టాఫ్ 1 కోటి రూపాయల దాకా నాకు లాస్ చేశారు. ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు జెలసీస్ తోటి కావచ్చు ఇంకేదైనా కావచ్చు 50 కోట్ల దాకా నాకు లాస్ చేశారు. ఇక మిగతా వాళ్ళైతే అసలు ఒక ఆమె అయితే రమాదేవి వైఫ్ ఆఫ్ వెంకటరాజు మీ అందరికీ తెలుసు, ఆమె 1 కోటి రూపాయల కంచు పట్టు చీరలు తీసుకొని ఇచ్చావా ఇంటర్వ్యూ ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉందా అని అడిగి చెవులు. ఇక మనం ఏం చేస్తాం, ఇక ఎవరైనా మోసం చేస్తే శ్రీరామ అంటాం, శ్రీరాముడే మోసం చేస్తే ఎవరికి చెప్తాం. సో ఇలాంటి సమయంలో ప్రపంచం గుడ్డిపోయింది, వరల్డ్ మోసం చేసింది, మొత్తం యూనివర్స్ విశ్వమే మాకు అపకారం చేసి వెన్నుపోటు పొడిచింది అన్న సమయంలో, మన నీడ కూడా మనని మోసం చేసింది అన్న తరుణంలో, మన లక్షలు కోట్లు మిలియన్స్ పోవడమే కాక మనని చంపాలని చూస్తున్నారు, మనకి ప్రాణ రక్షణ లేదు భద్రత లేదు అన్నటువంటివి ఒక భయానక సందిగ్ధ అవస్థలో ఈ ఎఫర్మేషన్ బాగా పనిచేస్తుంది. అదేంటంటే జాగ్రత్తగా వినండి, ఐ అండ్ మై లైఫ్ ఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ అండ్ టోటల్లీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ యూనివర్స్ ఫర్ బీయింగ్ కైండ్ టు మీ ఆల్వేస్. జస్ట్ సింపుల్, స్వీట్ అండ్ సింపుల్. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ టు బీ సింపుల్ బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు బీ గ్రేట్. చూడండి, ఐ అండ్ మై లైఫ్ ఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ అండ్ టోటల్లీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ యూనివర్స్ ఫర్ బీయింగ్ కైండ్ టు మీ ఆల్వేస్. ఐ అండ్ మై లైఫ్ ఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ టోటల్లీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ యూనివర్స్ ఫర్ బీయింగ్ కైండ్ టు మీ ఆల్వేస్. ఇది ఒక ఆటలాగా సరిగమ్మప్ప పాట పాడాలి, పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి. ఇది ఒక పాటలాగా ఒక ఆటలాగా చదివితే 108 టైమ్స్ సింపుల్గా అయిపోతుంది, అంటే ఈజీగా. రిన్నీ సైమన్ అని ఒక ఆమె రాత్రి 10:30కి ఢిల్లీ ఆల్ ఇండియా రేడియో నుంచి న్యూస్ చదువుతుంది. ది న్యూస్ రెడ్ బై రిన్నీ సైమన్. అసలు గుడ్లోంచి వస్తుంది అనమాట, నాభిలో నుంచి వస్తుంది ఆమెకి. అలాగా రిన్నీ సైమన్ లాగా కూడా ఒకసారి చదవండి. ఇంకా అద్దెంకమన్నారు వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ, ఇలాంటి వాళ్ళు కూడా చదువుతుంటారు. అలా రకరకాలుగా శాంతి స్వరూప్ అని ఒక దొబ్బుగా బోండంలాగా ఉంటాడు ఆయనలాగా, ఇలా రకరకాలుగా మీకు తెలిసిన న్యూస్ రీడర్స్ అందరూ ఎలా చదువుతారో వార్తలు అలా చదివి చూడండి, గమ్మత్తుగా ఆటలాగా బాగుంటుంది. ఐ అండ్ మై లైఫ్ ఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ అండ్ టోటలీ హ్యాపీ ఐ థ్యాంక్ యూనివర్స్ ఫర్ బీయింగ్ కైండ్ టు మీ ఆల్వేస్. సో టైటానిక్లో హీరోయిన్ కేట్ విన్స్లెట్ ఒక మాట అంటుంది, ఎ విమన్స్ హార్ట్ ఈజ్ లైక్ ఎ ఓషన్, ఇఫ్ ఐ ఓపెన్ ఇట్ యు మే నాట్ టేక్ ఇట్. ఒక ఆడదాని గుండె సముద్రం కన్నా లోతైనది, 1000 సముద్రాలు సప్త సముద్రాల వంటిది. ఇప్పుడు అది నేను ఓపెన్ చేశానా నువ్వు అందులో కొట్టుకుపోతావు, యు మే నాట్ టేక్ ఇట్, అలా అన్నమాట. సో ఐ అండ్ మై లైఫ్ ఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ టోటలీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ యూనివర్స్ ఫర్ బీయింగ్ కైండ్ టు మీ ఆల్వేస్. ఇలా 108 టైమ్స్ చదవండి. సరే, నాకైతే నన్ను మొన్న మా చుట్టాలే, నువ్వేం చదువుకున్నావు 10 PhDలు చేయడం కాదు గొప్ప, జీవితాన్ని చదువుకో. నేను ఇప్పుడు ఇది చదువుతున్నా, ఇది జీవితమే, జీవితపు సారం.
నువ్వు చాలా చదువుకున్నావు చిన్నప్పటి నుంచి, ఎప్పుడు క్లాస్ ఫస్ట్, పిహెచ్డీ చేసావు, పెద్ద అడ్వకేట్ కూడా, ఎల్ఎల్బి కూడా, ఎల్ఎల్ఎం కూడా చేసావు. సో వాట్, నీకు లోక జ్ఞానం, కాల జ్ఞానం అంటే సంగీత జ్ఞానం ఇలా ఉండడం సరిపోదు. జీవితంలో ఒక కరెంట్ ఉంటుంది. ఎదుటోడు మోసం చేస్తుంటే మనం వాడిని దెబ్బ కొట్టాలి, ఎదుటోడు అన్యాయం చేస్తుంటే మనం వాళ్ళని కింద పడేసి తొక్కాలి. ఈ కరెంటు, ఈ చదువు, ఈ డిగ్రీ నాలెడ్జ్, ఈ సర్టిఫికేట్ నీకు లేదు, యాక్చువల్లీ ఇది చదువు అంటే అని, అదే చదువు అని కూడా ఆమె చాలా భయంకరంగా చెప్పింది. చుట్టాలే, అందుకని ఐ మస్ట్ గెట్ రూపీస్ 108 crores టు మీ ఫర్ మై ఎంజాయ్మెంట్ ఆఫ్ మై కంప్లీట్ 110 years లైఫ్ ఇన్ రియాలిటీ. సరే స్నేహితులారా, ఈ అఫర్మేషన్స్ చాలా భయంకరంగా కడుపులోంచి నాభిలోంచి వస్తాయి. అంటే మీరేమీ ఫ్రిడ్జ్లో కూల్ డ్రింకులు పెట్టుకోరు అని నేను అన్ను, బట్ వెన్ యు ఆర్ ఆన్ దీస్ అఫర్మేషన్స్ ట్రయల్, ఈ అఫర్మేషన్స్ అనే బండి మనం ఎక్కగానే ఏది ఉన్నా లేకపోయినా మర్చిపోకుండా ఫ్రిడ్జ్లో ఒక కోల్డ్ డ్రింక్ పెట్టుకోండి. ఎందుకంటే వీ గెట్ కనెక్టెడ్ విత్ యూనివర్స్, వీఆర్ థ్యాంకింగ్ ద యూనివర్స్. ఈ విశ్వానికి నా కృతజ్ఞతలు, ఈ అనంత కోటి బ్రహ్మాండ విశ్వానికి నా ధన్యవాదాలు. అది ఒకళ్ళు చెప్తే అర్థమయ్యేది కాదు, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఐ థింక్ యు ఆల్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. ఓన్లీ థింగ్ ఈజ్ స్టార్టింగ్ ప్రాబ్లం, అంటే బిగినింగ్లో కొంచెం స్టార్టింగ్లో కొద్దిగా ఐ థింక్ యూ నీడ్ సమ్ మోటివేషన్ టు బిగిన్ ఇట్. అంతేగాని యూ ఆర్ రియలీ చాలా ఫుల్ ఆఫ్ స్పిరిట్, ఫుల్ ఆఫ్ మోటివేషన్, బట్ యూ నీడ్ సమ్ బిగినింగ్. అండ్ ఒక ఇది అంటే బిగినింగ్ అనేది మీకు జరగాలి, అది కనెక్టింగ్ టు ద గాడ్, కనెక్షన్ టు ద యూనివర్స్. యూ గాట్ కనెక్టెడ్ అండ్ ప్లీజ్ కంటిన్యూ, నెవర్ ఫర్గెట్. అబ్బా చలికాలం కదా ఎలాగా అని అనుకోవద్దు, చల్లటి కోల్డ్ డ్రింక్ చాలా అవసరం. ఎందుకంటే మన ఆత్మలు ఇప్పుడు మీరు యు ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు ద యూనివర్స్ నౌ, యూ కెన్ స్పీక్ టు ఆత్మ. అంటే ఇప్పుడు మీరు ఆత్మతో మాట్లాడచ్చు. సరే మీకు అర్థం కావాలంటే ఒకటి చెప్తాను. రీసెంట్గా మా అన్నయ్య, ఇద్దరు అన్నయ్యలు, నేను నాన్నకి, అయితే ఇద్దరు అన్నయ్యలు, ఒక చిన్న అన్నయ్య, రెండో అన్నయ్య ఆ రజనీకాంత్, బొబ్బా రజనీకాంత్ చచ్చిపోయాడు. చాలా బాధ, మీ అందరికీ తెలుసు, ఎప్పుడు జోక్స్ వేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. అసలు జోక్స్ వేస్తూనే ఉంటాడు, ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు, సీరియస్గా ఎప్పుడు ఉంటాడు. ఆఖరికి వాళ్ళ ఆవిడ అబద్ధాలు చెప్తుంది, నేను నమ్ముతా అంటుంది. వాడు చెప్పాడంట ఆమెకి చెవులో, సీతా మనోహరి, సీతా మనోహరి, నేను చచ్చిపోతే నువ్వు ఏడవద్దు అని చెప్పాడంట. ఏడవట్లేదు అది, ఏంటి మా అన్న చచ్చిపోద్దు, వాడు పెళ్ళాం ఏడవకుండా ఇట్లా ఇట్లా కబుర్లు చెప్తుంది అని నేను చాలా సీరియస్ అయ్యాను. ఏమనుకుంటారు మా వాళ్ళు, మా కమ్మ వాళ్ళు, మా చౌదరిలు, మా నాన్న గొప్పోడు, మా నాన్న కొలీగ్స్, మా నాన్న కొలీగ్స్ భార్యలు అందరూ, ఆంటీలు, అంకుల్స్ అందరూ వచ్చారు. అయితే వాళ్ళు ఏడుస్తున్నారు కానీ ఆమె ఏడవట్లేదు. భార్య ఫ్రీగా పుక్కానికి వ్యవహారంగా తాళి కట్టాడు వాడు, దానికి వాడి విలువ ఏం తెలుస్తుంది, వాడి వాల్యూ తెలీదు, అయితే ఏడవట్లేదు. పైగా నేను అడిగితే చెప్తుంది, మీ అన్నయ్య నన్ను సంతోషంగా సుఖంగా నవ్వుతూ 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 గుడ్ బై చెయ్యి అన్నాడంట. దాని చెవులు ఒక రూపీ అనాకరి చెవులు, సంతోషంగా పంపి, సంతోషంగా శ్మశానానికి పంపు అని చెప్పాడంట. అసలు మా అన్న అట్లా చెప్పనే చెప్పాడు, ఎట్లా మాట్లాడుతుందో. అమ్మ పుట్టిల్లు సంగతి మేనమామకు చెప్తుంది అది. ఇప్పుడు ఆ సీతా మనోహరి, దాని ఇద్దరు కొడుకులు శివ వెంకట్. అసలు శివ వెంకట్ శవాలు వెళ్ళాలి, లేకపోతే దేవుడు లేడు. శివ వెంకట్ సీతా మనోహరి శవాలు వెళ్ళాలి, ఉందిలే ఉంది వాళ్ళకి చెప్తున్నాయి, మంచి లెసన్ నేర్పిస్తుంది.
అయితే మా అన్న ఆ రోజు శ్మశానంలో కూడా రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నారు. నేనే రెస్పెక్ట్ ఇచ్చి వాడు గురుస్వామి తలకొర్రవి ఇట్లా పెట్టంగానే స్వామియే శరణమయ్యప్ప అంత శబరిమల ఇలాగ అయిపోయింది. అయితే ఇంటికి వచ్చి ఎడుస్తా పడుకున్నా, బాగా ఎడుస్తూ పడుకున్నా, ఇంటికి వచ్చి ఎడుస్తూ మంచం మీద ఎడుస్తూ మా అన్న చచ్చి వేళని ఎడుస్తూ ఎడుస్తుంటే తెల్లటి బట్టల్లో వెంకటేశ్వర స్వామి లాగా నామాలు పెట్టుకొని వచ్చి ఇట్లా చూసి థ్యాంక్ యూ అంటున్నాను. అంతే ఇంకేం అనలే, థ్యాంక్ యూ అని వెళ్ళాను. వెంటనే ఫోన్ చేసి చెప్పాను అందరికి, ఎట్లా నాన్న కళ్ళకి వచ్చాడు మీ నాన్న వాళ్ళ కొడుకులకి అందరికి ఫుళ్ళు అందరికి, వాళ్ళు నా డబ్బులు ఎగ్గొట్టారు, కోటి రూపాయలు ఎగ్గొట్టారు మా అన్న చచ్చిపోయాడు అనేసి. వాళ్ళు బాగుపడరు, శివ వెంకట సేవాలు వెళ్తాయి వాళ్ళు బాగుపడరు. సరే నన్ను మోసం చేసిన వాళ్ళు బాగుపడరే, నన్ను మోసం చేసిన వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు, కుక్కలు చింపిన విస్తరులు అవుతారు, పురుగులు పడి చేస్తారు నా వల్ల, నా ఉసురుతో నా శాపంతో. నా ఉసురు చాలా పవర్ఫుల్ బికాజ్ ఐ కెన్ స్పీక్ టు హార్ట్స్, ఐ కెన్ స్పీక్ టు సోల్స్, ఐ కెన్ స్పీక్ టు ఆత్మ, ఐ కెన్ స్పీక్ టు స్పిరిట్స్ యాజ్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ ఆల్ బికాస్ ఐ గాట్ కనెక్టెడ్ టు యూనివర్స్. అందువల్ల సరే శ్రీరాముడి కన్నా శ్రీరామ నామం విన్న, అంటే శ్రీరాముడు మంచోడు కాదని కాదు, శ్రీరాముడు మంచోడే, శ్రీరాముడు గొప్పోడే, శ్రీరాముడు ఎంతో శక్తివంతుడు, బలవంతుడు, గుణవంతుడు, మహిమావంతుడు, రూపవంతుడు. అయినా కానీ శ్రీరాముడి కన్నా శ్రీరామనామం ఇంకా 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 పదింతలు గొప్పది అది మనం చెబుతున్నాం.